మన కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి ఉన్నారు. కర్నూలులో ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి ఒకసారి చూద్దాం. కర్నూలులో సురేష్. విజయనారాయణ గారు, మరి కొద్దిసేపట్లోనే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నాము. ఇది కర్నూలు పార్లమెంటుకి సంబంధించి ఇక్కడ ఒక ఎంపీతో పాటు 8 నియోజకవర్గాలు కర్నూలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కోడుమూరు, ఎంగనూరు, ఆలూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, పాండ్యం సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చేపట్టారు. మొత్తం మీద కూడా నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే అక్కడ కూడా ఒక ఎంపీ స్థానంతో పాటు అదేవిధంగా ఆళ్ళగడ్డ, నంద్యాల, ఇదిపడు, శ్రీశైలం, నందికోట్కూరు, డోను, బనగానపల్లి, ఇవన్నీ కూడా నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కూడా కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము భారీగా కూడా మొత్తం కర్నూలు జిల్లా అంతా కూడా హైఎల్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పోలీస్ గుప్పెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 4 గంటల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీకు తెలిసిందే కర్నూలు జిల్లాలో గతంలో అనేక ఎన్నికల్లో కూడా హింసాత్మకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు, ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కానీ నంద్యాల సైడు అక్కడ కూడా జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఆధ్వర్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఇప్పటికే కూడా ప్రత్యేకంగా ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. అంటే కౌంటింగ్ రోజు ఎవరైనా సరే గొడవలు, భయాందోళనకు వాతావరణం, ఘర్షణలకు కన్నా ప్రేరేపిస్తే మేము ఎలాంటి చర్యలు తీసుకుంటామనే దాని మీద కూడా ఒక మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి భారీగా కూడా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామం 80 ప్రాంతాలను ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తిస్తే అక్కడ కూడా ప్రత్యేకంగా పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే గెలిచిన అభ్యర్థులు ఆనందంలో ఉంటారు, ఓడిపోయిన అభ్యర్థులు బాధలో ఉంటారు. కవ్వింపు చర్యలు ఉంటాయి, ఘర్షణలు, గొడవలు ఉంటాయి. వాళ్ళ అనుచరులు, ఫాలోవర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం కాడికి వస్తారు. కాబట్టి ఎలాంటి ఘర్షణలు, గొడవలు తలెత్తకుండా, ఎందుకంటే పోలింగ్ చదురుబదురు సంఘటనల దృష్ట్యా జరిగింది. కానీ కౌంటింగ్ కూడా అలాగే ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి ఈసారి పోలీసులు అయితే భారీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు ప్రధానంగా టీడీపీ, అదేవిధంగా అధికార పార్టీ మధ్యనే గట్టి పోటీ ఉంది. అభ్యర్థులు ఉన్నారు, చాలామంది కోట్ల కుటుంబం ఉంది, కేయి కుటుంబం ఉంది, బైరెడ్డి కుటుంబం ఉంది, గౌరవ్ కుటుంబం ఉంది. నంద్యాల చెక్పేటలో బీసీ జనార్దన్ రెడ్డి కానీ, మాజీ మంత్రి భూమి అఖిలేపు కానీ, పెద్ద పెద్దలు ఈసారి లీడర్లంతా అగ్ర లీడర్లు ఉన్నారు. తెలుగుదే ఇప్పటికే విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే 1994, అదేవిధంగా 1999 తెలుగుదేశం పార్టీ కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సత్తా చాటింది. ఆ తర్వాత 3-4 స్థానాలకే పరిమితమైనప్పటికీ కూడా గడిచిన ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ నినాదం, వైసీపీ ఒక్క ఛాన్స్ నినాదం బాగా వర్కౌట్ కావడం వల్ల మొత్తం కర్నూలు జిల్లా వైసీపీ స్వీప్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మొత్తం పరిస్థితి అంచనాలంతా కూడా తారుమారైనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే దాదాపు 8 నుంచి 10 వరకు దాకా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహం కనబడుతుంది. మొత్తం మీద కూడా భారీ అంచనాలు వేసే కొండారెడ్డి బుర్జి మీద తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాస్తామని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే భారీ సంబరాల్లో ఉన్నారు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే కర్నూలు పార్లమెంటుకు సంబంధించి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 15,93,095 దాకా ఈ పోస్టులు, అదేవిధంగా ఈవీఎం ఓట్లను లెక్కించాల్సి ఉంది. అరగంట కరెక్ట్, ఒక రౌండ్ ఫలితాలు ఒక అరగంట లోపలే వెల్లడే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నంద్యాల పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ కూడా 11,40,32 దాకా ఇక్కడ కూడా ఓట్లను లెక్కించాల్సి ఉంది. మొత్తం మీద కూడా అసెంబ్లీ స్థానానికి 146 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఎంపీ స్థానానికి అయితే 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కర్నూలు నుంచి టీడీపీ తరఫున బస్తిపాటి నాగరాజు పోటీలో ఉన్నాడు, బీసీ అభ్యర్థి పోటీలో ఉన్నాడు. మరోపక్క కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ఎంపీ స్థానానికి ఆయన కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. టీజీ వెంకటేష్ కుటుంబం నుంచి కూడా టీజీ భరత్ కర్నూలులో హై అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా అభ్యర్థులు గట్టి అభ్యర్థులే ఉన్నారు. ఎంగనూరులో కూడా మాజీ ఎంపీ బుట్టారేణుక వైసీపీ నుంచి పోటీ, అక్కడ కూడా బీవీ మోహన్ రెడ్డి కుమారుడు, అక్కడ కూడా బీవీ జయనాశెడ్డి పోటీలో, ఒక ఆదోని తప్పితే ఆదోని బీజేపీ టీడీపీ కూటమిలో అక్కడ బీజేపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ డాక్టర్ పార్థసారథి పోటీ ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అందరూ కూడా కర్నూలు పార్లమెంటు పరిధిలోమి, నంద్యాల పార్లమెంటులో అయితేనేమి, మొత్తం బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సర్వే ఫలితాలు 8 నుంచి 10 దాకా వస్తాయని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నూతన ఉత్సాహం ఉంది. అయితే ఇప్పుడు వరకు కౌంటింగ్ అయితే మరి 5 నిమిషాల్లో ప్రారంభం కానుంది. అధికారులు అయితే ఏర్పాటు చేపట్టారు. జిల్లా కలెక్టర్ సుజన, ఎన్నికల అధికారి ఇక్కడ కానీ నంద్యాలలో, అక్కడ కూడా కలెక్టర్ శ్రీనివాస్ అందరం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేపట్టి చాలా ఆంక్షలు పెట్టారు. ఎవరిని కూడా మీడియా ఏజెంట్లు కానీ, ఎవరు మీడియా వాళ్ళని కూడా మొబైల్ తీసుకొని కౌంటింగ్ కేంద్రానికి ఎక్కడికి కూడా అలో చేయనటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. విజయనారాయణ గారు, ఓకే, థ్యాంక్ యూ సురేష్. మళ్ళీ అప్డేట్ కోసం